పొత్తుల గురించి ఏమైనా చర్చించుకున్నారా? లేకపోతే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం మాత్రమే ఈ రెండు పార్టీల అధినేతలు కలిసి చర్చించుకున్నారు అంటూ ఆ పార్టీల కార్యకర్తలు అన్న మాట నిజమా? ఏది ఏమైనప్పటికీ వైసీపీలో ఉలికిపాట అయితే మొదలైంది. దీనికి సంబంధించి మరి ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలనేటువంటి వ్యూహాన్ని కూడా వైసీపీ ప్రస్తుత పరిస్థితుల్లో డ్రాప్ అయినట్టయితే తెలుస్తోంది. అయితే గతంలో చూసుకుంటే ముందస్తు ఎన్నికలకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు, ప్రభుత్వాన్ని రద్దు చేసుకుంటారు అనేటువంటి ఈ చర్చ అయితే జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని ఓట్లు వస్తాయి అనేది అయితే ప్రధానమైనటువంటి చర్చగా మారింది. అయితే ఇటు జనసేన అటు టీడీపీ దూకుడు మీద ఉండటంతో మరి ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంకుని బాగానే కొలగొట్టేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ జనసేన టీడీపీ కలిసి పొత్తులో పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకొని పోవటం ఖాయమంటూ అటు జనసేన వర్గాలు టీడీపీ వర్గాలు అయితే పెద్ద ఎత్తున చర్చించుకున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ పార్టీల అధినేతలు కలిస్తే మరి కింద స్థాయి కేడర్ అనేది ఏమాత్రం మరి కలిసి పనిచేస్తుందో అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే వైసీపీకి పవన్ స్పీడ్ బ్రేక్ వేశారా అనేది వాళ్ళ ప్రధానమైనటువంటి చర్చ. టీడీపీ అధినేత జనసేన అధినేత కలయిక అనేది వైసీపీ దూకుడికి కళ్ళెం పడుతుందా అనేది ప్రధానమైనటువంటి చర్చ. మరి చర్చలో మనతో పాల్గొనడం కోసం ముక్క శ్రీనివాస్ గారు, ఉత్తరాంధ్ర జనసేన నాయకులు మనతో జుమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పిల్లి మాణికాలరావు గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, మనతోటి జుమ్కలు అందుబాటులో ఉన్నారు. సత్యమూర్తి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, కూడా మనతో జూమ్లో జాయిన్ అవుతారు. అదేవిధంగా కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, కూడా మరికొద్దిసేపట్లో మనతో స్టూడియోలో జాయిన్ అవుతారు. ముందుగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పిల్లి మాణికాలరావు గారు. మాణికాలరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి మీకు, ప్యానల్ లో ఉన్న పెద్దలకి. మాణిక్యాలరావు గారు, టీడీపీ అధినేత జనసేన అధినేత కలయిక దేనికి సంకేతం? అదేవిధంగా గతంలో చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్ళేటువంటి ఆలోచన ఉంది వైసీపీ ప్రభుత్వానికి అంటూ పెద్ద ఎత్తున చర్చ అయితే సాగింది. అయితే ఇప్పుడు వారి ఆలోచనని విరమింప చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సాక్షాత్తు ప్రభుత్వ సలహాదారు అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు సైతం ముందస్తు ఎన్నికలకి వెళ్ళేటువంటి ఆలోచన మాకు లేదంటూ స్పష్టం చేశారు. కేవలం అది టీడీపీ అధినేత జనసేన అధినేత కలయిక తర్వాత మాత్రమే ఈ విధమైనటువంటి చర్చకైతే తావదీసింది. ఏమంటారు? నమస్కారం అండి బ్రహ్మనాయుడు గారు, ప్యానల్ పెద్దలకి, అట్లాగే వీక్షులందరూ కూడా నమస్కారం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ గారు కలుసుకున్న దాని మీద వైసీపీ నేతలు, వైసీపీకి సంబంధించినటువంటి ప్రభుత్వ సలహాదారులు, అట్లాగే వినిపిస్తుందండి, వినిపిస్తుంది మాణికాలరావు గారు, వినిపిస్తుంది, మాట్లాడండి. మంత్రులు వీళ్ళు ఎంత భయంతో ఒలికిపోయారో, ఏ విధంగా వచ్చి వ్యక్తిగతమైనటువంటి దోషణలు చేయటం, లేకపోతే కులాన్ని అడ్డం పెట్టుకొని దోషణ చేయటం ఏ విధంగా చేస్తున్నారో మనం అందరం కూడా చూసాం. ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఎంత భయంతో ఒలికిపోయారో రాష్ట్రం మొత్తం కూడా చూసింది, మిగతా రాష్ట్రాలు కూడా అబ్జర్వ్ చేసే వాళ్ళందరూ కూడా ఇది చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి భయం పట్టుకున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మీరు ఒక విషయాన్ని కనుక గమనిస్తే పవన్ గారు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కలుసుకున్న విషయాన్ని వాళ్ళిద్దరు చాలా స్పష్టంగా చెప్పారు. మేము ఏ విషయంలో కలుసుకున్నాం, ఏ విషయంలో మాట్లాడుకున్నాం, ఏ విషయాన్ని చర్చించాం. బయటకు వచ్చిన తర్వాత విలేకరుల సమావేశంలో చాలా స్పష్టంగా మేము ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అనేది లేదు, ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఆంధ్రప్రదేశ్ లో నడి రోడ్డు మీద దాడులు చేస్తా ఉన్నారు వైసీపీ వాళ్ళు, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు, ప్రతిపక్షాలు మీటింగులు పెడతా ఉంటే వాటికి అవరోధాలు కల్పిస్తా ఉన్నారు, ప్రతిరోజు హత్యలు అత్యాచారాలు విపరీతంగా జరుగుతా ఉన్నాయి, ఇలాంటప్పుడు ప్రజాస్వామ్యం కూలి అవుతా ఉంది, కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది, అందుకనే మేము కూర్చొని మాట్లాడుకున్నామని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ రోజు కూడా ఏం జరిగిందో మీరు చూశారు, నిన్న విజయవాడలో ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి బడుగు బలహీన వర్గాలు, దళితులందరూ ఎక్కువగా నివసించే రాణిగారి తోట అనే ఒక ప్రాంతంలో అక్కడ గడప గడపకి వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తే వైసీపీ వాళ్ళు, అయ్యా మా అబ్బాయి బండి పోలీసులు పట్టుకున్నప్పుడు కార్పొరేటర్ గా ఉన్నటువంటి నీకు ఫోన్ చేసాము, నువ్వు సరిగా స్పందించలేదు అని అడిగినందుకు అతను అవినాష్ ముందే చిందులేసి వాళ్ళిద్దరు కలిసి బయటకు వెళ్ళిన తర్వాత కొంతమంది మహిళా రౌడీలతోటి అత్యంత దారుణంగా దాడి చేసినటువంటి పరిస్థితి ఇది ఈరోజు విజయవాడలో. నిన్న ఇంకో చోట
ఎక్కడైనా అడిగితే, లేకపోతే మొన్న ఇంకో చోట ఎక్కడైనా పోస్ట్ పెడితే, లేకపోతే ఇంకో చోట ఎక్కడైనా మీటింగ్ జరిగితే కత్తులు పట్టుకొని తిరగటం, కర్రలు పట్టుకొని దాడులు చేయటం, గొంతులు పేకలు కొయటం నడి రోడ్డు మీద, ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ప్రజలు ప్రతినిధులుగా, ప్రజలకి ప్రతినిధులుగా రాజకీయ పార్టీలు ఉంటాయి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక రాజకీయ పార్టీ అధికారాన్ని చలాయిస్తుంది. అధికారాన్ని చలాయించేటువంటి రాజకీయ పార్టీ సక్రంగా పరిపాలన చేయాలి. ఆ రాజకీయ పార్టీ ఆ ప్రభుత్వమే అరాచకాలు సృష్టిస్తుంటే మిగతా రాజకీయ పార్టీల మీద ఆ బాధ్యత ఉంటుంది కదా. ఆ బాధ్యతని నెరవేర్చడం కోసం పవన్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిశారు. కలిసినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, నేను ఇప్పుడు కూడా చెప్పా, మరి ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సరే నేను ఈ విషయం మీద ప్రధానమంత్రి గారిని కలిశారు, ఈ విషయంలో సానుకూల వాతావరణం వచ్చింది, లేకపోతే ఈ విషయంలో పాక్షికంగా స్పందించారు, ఈ విషయంలో అసలు స్పందించారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేసినట్టున్నారు కదా చాలా సందర్భాల్లో. ఎప్పుడు రిలీజ్ చేయలేదు. వీళ్ళకి సంబంధించినటువంటి మంత్రులు ఎప్పుడైనా మాట్లాడటమో, లేకపోతే మంత్రులు ఒక ప్రెస్ నోట్ పంపడమో తప్ప, ఏ రోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొన్ని ఫైల్స్ తీసుకొని వస్తారు, మాట్లాడింది ఏం మాట్లాడారని చెప్తారు, ఎంతవరకు వాళ్ళు లబ్ధి పొందారో, లేకపోతే ఎంతవరకు వాళ్ళకి రావాల్సినవి రాబట్టుకున్నారో చెప్తారు, రాలేనాటి మళ్ళీ ప్రయత్నం చేస్తామని చెప్తారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఇప్పటికి 30-36 సార్లు కలిశాడు, ఏ రోజు కూడా చెప్పలేదు. ఆ పద్ధతిలో ఊహించుకొని, అంటే మిగతా వీళ్ళకి అనవసరం ఎట్లా జరిగింది అనేది అనవసరం, ఆ పద్ధతిలో వీళ్ళు ఊహించుకొని చంద్రబాబు నాయుడు గారి మీద, అట్లాగే పవన్ గారి మీద విపరీతమైనటువంటి మాటలు. ఏం మాటలండి ఉపయోగపడే మాటల? అంబటి రాంబాబు ఆయన శాఖ ఏదో శాఖ గురించి మాట్లాడమనండి, పేరు కానీ ఆయన శాఖ ఏదో శాఖ గురించి మాట్లాడమనండి, లేకపోతే కన్నబాబు ఆయన శాఖ ఏదో ఆ శాఖలో పురోగతి ఏదో వాటి గురించి మాట్లాడమనండి, ఎప్పుడు మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ కులాలని దూషించాలి, ఈ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలి, ఈ విధంగా పబ్బం కడుక్కోవాలనే పద్ధతి తప్ప ఇంకొకటి లేదు. రెండోది మీరు ఒక మాట అన్నారు, ఏమని ఈ స్పీడ్ గా ఏదైతే ముందస్తు ఎన్నికలకు వెళ్తామనుకున్నామో దానికి వీళ్ళిద్దరు కలవటం వల్ల మనకి నష్టం వచ్చింది కాబట్టి ముందస్తు ఎన్నికల్ని బ్రేక్ చేసుకున్నామని చెప్పేసి సలహాదారులు చెప్పాడని చెప్పేసి, సలహాదారులు ఆంధ్రప్రదేశ్ పురోభివృద్ధికి ఏ రోజైనా ఒక మంచి సలహా ఇచ్చారా? దాదాపు ఐఏఎస్ ఉన్నారు, సీనియర్ ఐఏఎస్ ఉన్నారు, ప్రభుత్వాన్ని నడపడానికి అధికారులు ఉన్నారు, వీళ్ళు ఎప్పుడు కూడా సక్రమంగా ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంటారు. అందుకనే సలహాదారులు 68 మంది ఉంటే 60 మంది ఒక్క రెడ్డి కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి ఒక్కొక్కరికి నెలకి 3 లక్షల రూపాయలు చేద్దాం, దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు అలయ్యారు. తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అత్యధిక పదవులు చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి మాట వాస్తవం కదా? కాదు. ఎందుకు కాదంటే వీరు డిఎస్పీలు దాదాపు 36 మంది డిఎస్పీని కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చారని చెప్పేసి వీళ్ళు అత్యంత దారుణమైనటువంటి ప్రచారం చేశారు. దాంట్లో అసలు ఆ డిఎస్పీలే లేదు, పిక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉందని చెప్పారు. అసలు పిక్ డైమండ్ ఎక్కడుందో ఇప్పటి వరకు వాళ్ళు చేయాల్సిన చంద్రబాబు నాయుడు గారే కత్తి తీసుకొని వాళ్ళ బాబాయ్ని పొడిచి పొడిచి చెప్పారని యాక్షన్ చేసి మళ్ళీ చూపించారు. అసలు దానికి అడ్రస్ లేదు. అంటే ఇవన్నీ కూడా అబద్ధ ప్రచారాలు. ఇప్పుడు కావాలంటే నేను పేర్లు చదివిన మేమంటే మీకు తప్ప తప్ప ముఖ్యమైనటువంటి ఒక 4-5 పేర్లో లేకపోతే 10 పేర్లో లేకపోతే 65 పేర్లో మీకు వినిపించమంటే వినిపిస్తా. సజ్జల రామకృష్ణారెడ్డి, ఎస్ఆర్ వీరారెడ్డి, కల్ల అజయ్, కల్లం రెడ్డి, తుమ్మల లోకేశ్వర్ రెడ్డి, విఎస్ భరత్ రెడ్డి, డాక్టర్ ఎం గోవింద రెడ్డి, బిఎస్ఎస్ రెడ్డి, ఏ చంద్రశేఖర్ రెడ్డి, కే రాజశేఖర్ రెడ్డి, జే విద్యాధర్ రెడ్డి, మాణికరావు గారు, ఇంకా చెప్పట్లేదు. అంటే ఇది కాదని చెప్పిన పొద్దున సాక్షి మీడియాలో ప్రచురించమనండి. ఇప్పుడు ఒకటండి, ఒకటి మాణికరావు గారు ఒక విషయం క్లారిఫై చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు కేసులు ఎదుర్కొని జైల్లో ఉన్నా, ఆయనకి బలంగా ఆయన వెంట నిలబడింది ఆయన సామాజిక వర్గమే కదా. అలాంటిది ఆయన సామాజిక వర్గానికి ఒక 4 పదవులు ఎక్కువ ఇస్తే తప్పేంటి అనే వారికి ఏం చెప్తారు? మరి 4 పదవులు కాదు, పదవులు మొత్తం ఇచ్చుకున్నా తప్పలేదు. మేము మొత్తానికి రెట్లకు ఇచ్చామని చెప్పమానండి. దానికి సామాజిక న్యాయం అని పేరు పెడతామేందా? సామాజిక న్యాయం అంటే ఈ రాష్ట్రంలో ఎన్ని కులాలు, ఆ కులాల జనాభా సంఖ్య ఎంత, ఆ సంఖ్య ప్రకారం నువ్వు ఎంత ఇస్తున్నావు అంటే చాలా తెలివిగా జగన్మోహన్ రెడ్డి 100 రూపాయలు కనుక వస్తే
99 రూపాయలు సరజేబులు వేసుకొని ఆ 1 రూపాయిది పైసా చొప్పున 100 మందికి పంచి వాళ్ళకి 100 మందికి ఇచ్చారు. నేను ఒక్కటే నాతో పాటు 100 మందికి ఇచ్చారు, వాళ్ళకి 99 మందికి ఇచ్చారని చెప్తా ఉన్నాను. ఇలాంటి లాజిక్లు మాయ మాటలు వద్దని మేము చెప్తా ఉన్నాం. నేను నాకు ఆ రోజు జైల్లో ఉన్నప్పుడు సహకరించారు, నాకు ఒక సాక్షి పత్రిక ద్వారా డబ్బులు పెట్టి నా గురించి అబద్ధాలు రాశారు, అందువల్ల నేను ఇచ్చే చెప్పానండి. తప్పేంది, సామాజిక న్యాయం పాటించామని చెప్పడం ఏంటంటా, సామాజిక న్యాయం అనే మాటని ధ్వంసం చేయటం ఎందుకు అని చెప్పేసి. అంటే మాణికరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సామాజిక వర్గానికి ఎన్ని పదవులు ఇచ్చుకున్నా మీకేం అభ్యంతరం లేదు, కాకపోతే సామాజిక న్యాయం పాటించామంటూ ఆయన చెప్పటం మాత్రం మీరు ఏకీభవించట్లేదు, అదే మీరు అభ్యంతరం తెలుపుతున్నారు. ఖచ్చితంగా అంటే మేము రెడ్డి కులస్తులు, మా ప్రభుత్వం వచ్చింది నన్ను జైల్లో ఉన్నప్పుడు కాపాడినాడు, నా గురించి పత్రికల్లో రాసినాడు, నాతో పాటు జైలుకి వచ్చినాడు, తప్పుడు కంపెనీలు సృష్టించినాడు, తప్పుడు పద్ధతిలో డబ్బులు ఇచ్చినాడు, వీళ్ళందరికీ నేను ఇచ్చుకోవాలి ఇచ్చుకున్నాను అని అనవాలండి. తప్పేమో రైట్ రైట్. ముక్క సీని గారు, ఉత్తరాంధ్ర జనసేన నాయకులు. సీని గారు గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్. ముక్కసేని గారు, జనసేన అధినేత టీడీపీ అధినేత కలయిక వలన వైసీపీ స్పీడ్కి బ్రేకులు పడింది అనుకోవచ్చా? అయితే ముందస్తు ఎన్నికలకి వెళ్ళాలనుకున్నటువంటి వారి వ్యూహానికి చెక్ పడింది అనుకోవచ్చా? అదేవిధంగా ఈ ఇరు పార్టీల అధినేతలు కలిసి ఏం చర్చించుకున్నారు? ఒకవేళ ముందస్తు ఎన్నికలకు సంబంధించి విషయాన్ని పక్కన పెడితే, వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తులో ముందుకు వెళ్తే నాయకులు కలిసినంత ఈజీగా కింద స్థాయి క్యాడర్ కలుస్తుందంటారా? ముందుగా ప్యానల్ లో పెద్దలకి, ప్రైమ్ టైం ప్యాక్సర్కి నమస్కారాలు అండి. ఇది చెప్తున్నా కదండి, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు కలిసి బయటకు వచ్చారో ఇమీడియట్లీ వీళ్ళు అప్పుడే యాక్షన్ స్టార్ట్ అయిపోయింది. భయ ఓడిపోతాన భయంతో ఆల్రెడీ ఎలక్షన్ రాజకీయాలు స్టంట్లు చేయడం మొదలెట్టేశారు, కాపు కొలనాయకులతో తిట్టించడం మొదలెట్టేశారు, ఎవడో పనికి మాలకు సినిమా యాక్టర్తో కూడా మెసేజ్లు పెట్టడం జరుగుతుంది. ఇలాంటి స్టేజ్లో ఇంత దిగజారిన రాజకీయాలు వైఎస్ఆర్ సిపికి ఒక్కదానికే సూట్ అయ్యాయి, ఇంకెవరికి సెట్ కావు, ఏ రాష్ట్రంలో కూడా ఇలా ఉండదు. అంత దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఈ రోజు మన రాష్ట్రంలో నడుస్తుంది. ఎవరిని కలిస్తే ఎందుకు, ఎవరు ఎవరితో మాట్లాడితే ఎందుకు, ఇలాంటి రాక్షస పాలని దించాలంటే రకరకాల ప్రోహాలు ఉంటాయి, అందరితో కలుస్తారు. ఒక సీనియర్ మోస్ట్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చాలా సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఈ రాష్ట్రంలో, అలాంటి వ్యక్తి సలహాలు గణలొచ్చు, లేదంటే ఈ దౌర్భాగ్య ప్రభుత్వం ఈ రోజు రోజుకి మితిమీరిపోతుంది, రౌడీ రాజకీయాలు, మర్డర్లు, క్రైమ్ రేట్లు పెరిగిపోతున్నాయి, ఎక్కడికక్కడ భూ కబ్జాలు జరుగుతున్నాయి, ఇలాంటివన్నీ కంట్రోల్ చేయాలి లేదంటే కష్టం అని చెప్పి ఒక సీనియర్ మోస్ట్ నాయకుడిగా చంద్రబాబు నాయుడు కలవడం జరిగింది. కలిసిన సెకండ్ నుంచి వెనక వెంటనే వణుకు పుట్టింది, ఓడిపోతాను భయంతో ఇమీడియట్ ఇప్పుడైతే ఎలక్షన్ పెట్టి ఇప్పుడు ఎలక్షన్ పెట్టమంటే దమ్ముంటే వైఎస్ఆర్సీపీకి పెట్టరు, డిపాజిట్లు రావు, అర్థమైపోయింది వాళ్ళకి. ప్రజలు తిరుగుబడుతున్నారు, తిరుగుబడుతారు వచ్చింది, ఎమ్మెల్యేలు కొడుతున్నారు, ఎంపీలు కొడుతున్నారు, మినిస్టర్లు కొడుతున్నారు, ప్రజలు ఇంటింటికి వెళ్తుంటే కూడా ఎదురు చెప్తున్నారు. ఆ స్టేజ్ నుంచి భయపడిపోయి రకరకాల రాజకీయ మీరేమో ఇప్పుడు ఎన్నికలు పెట్టడానికి సవాలు విసురుతున్నారు. వైసీపీ వాళ్ళేమో జనసేన పార్టీకి దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తారా అని చెప్పేసి వారు మీకు సవాలు విసురుతున్నారు. 100% చేస్తామండి, ఎందుకు లేదండి, మాకు ఇంకా ఒక్కొక్క నియోజకవర్గం ఇద్దరు ముగ్గురు నాయకులు ఉన్నారు, పుష్కలంగా ఉన్నారు, చాలా మంది వలస వచ్చున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులు కూడా మా జనసేన వైపు చూస్తున్నారు. నిన్న మొన్న చూసారు, చాలా మంది వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థులు అందరూ పార్టీలో జాయిన్ అవుతున్నారు. వాళ్ళకేంటి, వాళ్ళ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు కాపాడుకోమని చూద్దాం వైఎస్ఆర్సీపీ వాళ్ళని. ఆ నాయకులందరూ కలిపి ఎక్కడికక్కడికి ఇలాంటి అవినీతి పడుతుంటే మనకు కూడా అవినీతి మచ్చ వస్తుంది, ముందుగా దుకాణం సర్దుకుంటే బెటర్ అని చెప్పి వాళ్ళు పక్క పార్టీల వైపు, ఒక సన్న జనసేన వైపు, టీడీపీ వైపు, బీజేపీ వైపు చూస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నాం వైఎస్ఆర్సీపీలో క్యాడర్ మొత్తం డౌన్ అయిపోయింది, డల్ అయిపోయింది. అలాంటప్పుడు ఇలాంటి వాక్యం రంజన్ రామకృష్ణ రెడ్డి గారు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. ఇవన్నీ చూస్తున్నాం, ఓడిపోతామనే భయం, ఎలక్షన్ గెలవనని చూద్దాం, సవాల్ ఇస్తున్నాను వాళ్ళకి. ఎలమారని డిపాజిట్లు వస్తామంటూ జగన్మోహన్ రెడ్డికి కనీసం మెజార్టీ రాజ్ స్టేజ్ లో ఉన్నాడు ఆయన. అంత వ్యతిరేక దియాల ఆంధ్రప్రదేశ్ లో ఉంది, ప్రజలు చూస్తున్నారు, అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ దొంగ రౌడీ గోండా పాలన అంతా కూడా, ఈ భూ కబ్జా పాలన, ఈ ప్యాక్షన్ పాలన, ఈ రౌడీ ముఖ్యమంత్రి యొక్క పాలన అంతా చూస్తున్నారు. జనాలు ఇసుకుపోయి ఉన్నారు, ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఓటుతో బుద్ధి చెప్తాను ఎదురు చూస్తున్నారు. ఆ స్టేజ్ లో ఉంది ఈ రోజు ఈ యొక్క అవినీతి పార్టీ బోగోతం అంతా కూడా. ముక్కసిని గారు, నిన్న ప్రముఖ సినీ దర్శకులు రామ్ గోపాల్ వర్మ గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత గురించి. పవన్ కళ్యాణ్ కాపు కులాన్ని కమ్మ వాళ్ళకు అమ్ముతున్నాడు అని చెప్పేసి మాట్లాడారు, ఏమంటారు సార్? బ్రహ్మనాయుడు గారు ఆడు పిచ్చోడండి, సినిమా పిచ్చోడండి, సినిమాలను తీస్తారండి, ఎందుకంటే ఆడదాని పాదాలు లాగినాడు, ఆడదాని కాళ్ళు కాడ కూర్చున్నాడు, ఆడదాని అగౌరు పరిచినాడు, ఆడదాని అసభ్యంగా చెప్పి